కేంద్ర ప్రభుత్వం రైతు వ్యాపార బిల్లును తీసుకురావడం అందులో ప్రతిపక్షాలు లేకుండా బిల్లు పాస్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైంది కాదని పెట్టుబడిదారు దళారి వ్యవస్థ ప్రోత్సహించి రైతు పొట్ట కొట్టడమేనని బిల్లు తీసుకొచ్చే స్థానంలో రైతు గిట్టుబాటు ధర ప్రకటించాలని కర్నూలు జిల్లా చిగురుమాడి మండల కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజున డిమాండ్ చేశారు. ఈ వ్యాపార బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులను నట్టేట ముంచే బిల్లును తీసుకొచ్చింది. ధాన్యం కొనుగోలు ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవచ్చు, ఇష్టం ఉన్న కడ అమ్ముకోవచ్చు అంటే దేశం అంతా ఒకటే పరిపాలన. వాస్తవంగా రైతు పండించిన కుకు మెచ్చే రేట్ ఇచ్చి రైతు కళ్ళం కన్నే కొనుగోలు చేస్తే రైతు సంతృప్తి ఉంటాడు. రైతు కళ్ళం కడ కాకుండా ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చు అంటే ఏం చేస్తూ ఈరోజు చిగురుమాడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ప్రవేశపెడుతున్న ప్రజల యొక్క నష్టపరిహారం మీద, అలాగే మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పీసీసీ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు చిగురుమౌడి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరము మోడీ గారు ప్రవేశపెడుతున్న ఈ రైతు వ్యతిరేక బిల్లును ఎంబడే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నా ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు పండించిన పంట ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అంటే ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే కొనుగోలు జరుగుతుంది. ఎక్కడన్నా నమ్ముకోవచ్చు అంటే రైతు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతు పండించిన పంట ఆరుగాలం చేసి ఇంట్లోకి వచ్చే టైంకు అతివృష్టి అనావృష్టి ఎన్నో విధాల ఇబ్బందులు పడుతూ ఈరోజు వేరే రాష్ట్రాలకు పోయి అమ్ముకునే పరిస్థితిలో రైతు లేడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకొచ్చిన మీ యొక్క ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక ఈ యొక్క చట్టాన్ని ఎంబడే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ముందు ముందు మీకు రైతులు కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ దేశంలో ప్రజా సంక్షేమమే, రైతు సంక్షేమమే, యువత సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి పరిపాలన చేసి ఇలాంటి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా టైంలో చూస్తా చాలా ఇబ్బందిపరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ చిగురుమౌడి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలం గ్రామం నుండి అన్ని గ్రామాల నుండి వచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు అన్నమ రామచంద్ర అనే విధంగా ఇబ్బంది పడుతుంటే వీళ్లకు తోచిన విధంగా వాస్తవాలు మరచిపోయి వాళ్ళు ఏసీ రూములలో ఉండి నిజంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు క్షేత్రంలో అంటే, రైతులు పండించిన బొలక పెట్టినప్పటి నుండి మళ్ళా ధాన్యం వచ్చేంత వరకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అతివృష్టితో కొంచెం నష్టం జరుగుతున్నది, అనావృష్టితో కొద్దిగా నష్టం జరుగుతున్నది. మొత్తం మీద వీరి యొక్క ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ ఖర్చులు కూడా రాలేని పరిస్థితుల్లో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు చూడడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు తప్పు నిర్ణయాలతో చేసుకుంటే డంకెల్ విధానాలను కూడా పక్కతో పట్టించి ఈ రోజు ఎవరో ఆల్రెడీ ఒక కమ్యూనిటీ పరంగా అంటే ఇది ఒక బిజినెస్, వ్యవసాయాన్ని కూడా బిజినెస్ గా మారుస్తామని ఆలోచన కొద్దీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా బాగా ఆలోచన చేస్తున్నది. విజయవంతం చేస్తున్నాము. ఇవాళ ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వము తన ఇష్టం వచ్చిన రైతులో ఇష్టం వచ్చినంటే ఇక అది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు సరైన ఎంపీలు ఉన్నాయి, మొత్తం సీట్లు ఉన్నాయని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రైతు విధానాలకు ఏ మాత్రం వాళ్ళకి ఏది న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. వాళ్ళ ఒక చిన్న సన్నకారు రైతు, ఒక 2 ఎకరాలు వండిన రైతు, ఒక 50 బస్తాలు 100 బస్తాలు వండిన రైతు వేరే రాష్ట్రాలకు తీసుకుపోయి అమ్ముకోనంటే ఒక ట్రాన్స్పోర్ట్ కిరాయి కాదు, ట్రాన్స్పోర్ట్ కిరాయే ఒక 1000కు 1000 పోతుంది. అతనికి ఏం మిగులుతుంది వేరే రాష్ట్రాలకు అమ్ముకోవాలంటే? ఇలా ఈ రాష్ట్రం పోయి అమ్ముకోవచ్చు, ఆ రాష్ట్రం పోయి.
రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని రైతు బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోయడ మండలం కాంగ్రెస్ కమిటీ శుక్రవారం రోజున పిలుపునిచ్చింది. ఈ బిల్లు వల్ల రైతులు సన్నకారు రైతులు తమ పొలంలోనే కూలీలుగా మారే ప్రమాదం ఉంది కనుక ఆ బిల్లును రద్దు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంద చింతకింది శంకర్ ఆవుల మహేందర్ దూలం శ్రీనివాస్ బైర శ్రీనివాస్ రావుల సతీష్ మంద దయాకర్ ఎండి అంకుష్ తూట్ సంపత్ రెడ్డి ఇటవేన శ్రీకాంత్ మంద మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. కోయడ మండల ఎంఆర్ ఆఫీస్ వద్ద మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా మరి ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించనైనది. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్ట రూపం దాల్చినట్టుంటే మరి ఈ భారతదేశంలో ఉన్న పేద రైతులకు మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కార్పొరేట్ శక్తులైన అంబానీ అతానీ అమెజాన్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్గా మోడీ సర్కార్ వివరిస్తుందని రైతు బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సిద్దిపేట జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి శుక్లా రోజున తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ జయ చంద్రారెడ్డికి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో సన్నకారు రైతులు వారి పొలాల్లో వారే కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ కార్మిక సంస్కరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని లేంచో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొమిడి సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పట్టణాధ్యక్షులు అక్కు శ్రీనివాస్ కౌన్సిలర్ పొల్లపు రాజు కౌన్సిలర్ వల్లపు రాజు బుక్కె సరోజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారి ఉత్సవ గారికి ఆర్య వ్యవసాయ కార్మిక సంస్కరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని అలాగే పై విషయాన్ని పురస్కరించుకొని తమతో మనచేయని ఏమనగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ కార్మిక సంస్కరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ బిల్లు రైతులకు ఉరితాడుగా మారుతుందండి. పార్లమెంట్లో అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ప్రవేశపెట్టి రైతులకు శాపంగా మారి రైతులకు కూలీగా మారే ప్రమాదం చోటు చేసుకుంది. కావున రైతులపైకి కార్పొరేట్ ఏస్తూ కేంద్రాన్ని ఆ బిల్లును రద్దు చేయకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరింత కార్యక్రమాలు ఉధృతంగా చేస్తాయని చెప్పని ఈరోజు రెవెన్యూ స్థాయి అధికారి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆయన నాయకత్వంలో ఈ దేశంలో భారత రాజ్యాంగానికి 70 ఏళ్ళు అయినాక కూడా వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని మేము 5-6 ఏళ్ళ నుంచి మొత్తుకున్న జనం పెద్దగా పట్టించుకోలేదు. దానికి తార్కాణం మొన్న ఒక బిల్లు ఏదైతే వ్యవసాయ సేద్యానికి సంబంధించిన బిల్లు ఎగువ సభలో అంటే పార్లమెంటరీ వ్యవస్థలో లోక్సభలో వాళ్ళ బలమున్నదని తీర్మానం చేసుకున్నారు. అదే రాజ్యసభలో 12 పార్టీలు వ్యతిరేకించిన వాళ్లకు అలయన్స్ ఉన్నటువంటి అకాలీదళ్ పార్టీ రాజీనామా మంత్రి చేసిన మరి వాకౌట్ చేసి వెళ్ళిపోయినా కూడా ప్రతిపక్షాలు లేకుండా దేశంలో మొట్టమొదటిసారి బిల్లు ఆమోదం చేసుకున్నారు. భారత రాజ్యాంగాన్ని కూని చేస్తారు కూని చేసిండ్రు అని ఒక నిరూపణ అయిపోయింది. ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఆనాటి త్రేతాయుగం ద్వాపరయుగం నాటి చట్టాలు తీసుకొచ్చి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తారని ఏదైతే మనం చెప్తా ఉన్నామో దానికి నిదర్శనం ఈ బిల్లు ద్వారానే తెలుస్తూ ఉంది. ఈ బిల్లు భారతదేశంలో రైతులు పండించినటువంటి పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ బిల్లు ద్వారా చాలా రైతులకు న్యాయం అవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి కందులు 5 కిలోలు 10 కిలోలు పండించిన రైతులు ఉన్నారు. మరి వాళ్ళు మధ్యప్రదేశ్కో ఢిల్లీకో పోయి అమ్ముకుంటారా? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ధాన్యం విలువనే తిప్పి కొడితే 500 కాదు. మరి
పంజాబ్ వాళ్ళు గాని హర్యానా వాళ్ళు గాని ఈ బిల్లు ద్వారా చాలా కష్టం ఉంటది నష్టమైతది రైతాంగం మరి రైతాంగం ఈ దేశంలో మూడో శ్రేణిలోకి నాలుగో శ్రేణిలోకి నెట్టబడతారని చెప్పినా దాని మీద చర్చ కూడా చేయలేదు అంటే ఈ దేశంలో ఉండేటువంటి మల్టీనేషనల్ కంపెనీలకే ఎల్ఐసిని గాని విమానాలను గాని రైల్వేని గాని పెట్రోల్ పంపులను గాని దారదత్తం చేసి అమ్మిండు మోడీ నాయకత్వంలో అట్లనే ఈ దేశంలో ఉండే వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా అమ్మడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈ బిల్లే ఒక ఉదాహరణ ఈ బిల్లే ఒక సాక్ష్యం ముఖ్యంగా ఆదానీలకు రిలయన్స్లకు వాల్మార్ట్కు ఆ తర్వాత ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారత వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా తాకట్టు పెడతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి మొత్తం ప్రజానికం ఇది వ్యవసాయ దేశం మొట్టమొదల మన భారతదేశం క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇది వ్యవసాయ దేశం కాబట్టి ఈ దేశంలో రైతాంగానికి 75-80% వ్యవసాయము వ్యవసాయ ఆధారిత పనులే చేస్తారు కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు చాలా నష్టం కష్టం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి లేకపోతే ప్రజలు కూడా ఆలోచించి దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేసుడు కాదు వ్యతిరేకంగా ఎవరైనా మద్దతు ఇస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికలలో నాటికైనా మరి ఈ ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూ ఈ రద్దు చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ మన ఆర్డీఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి మున్సిపల్ గౌరవ కౌన్సిలర్లు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.